రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఇక నుండి కస్టమర్లతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో చూసిన తర్వాత కస్టమర్లు చాలా స్ట్రాంగ్ అవుతారు, చాలా ప్రశ్నలతో రెడీ అవుతారు. ఆ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉండాలి. ఈ వీడియో తర్వాత కస్టమర్లు ల్యాండ్ కొనడానికి ఎవరి సహాయం తీసుకోరు, వాళ్ళే సొంతంగా నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇతనేంటి కస్టమర్లకు ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చి మాకు మేకులను చేస్తున్నాడు అనుకోకండి, తప్పదు. మీరు కూడా అప్డేట్ అవ్వండి, అన్నీ తెలుసుకోండి. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఒక ల్యాండ్ కొనేటప్పుడు ముఖ్యంగా ఎటువంటి విషయాలను చూడాలి, రియల్ ఎస్టేట్ కంపెనీలను కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లను కానీ అప్రోచ్ అయినప్పుడు ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఏ ఏ విషయాల మీద పూర్తి క్లారిటీ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బిఫోర్ దాట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈరోజు నేను ఒక కస్టమర్ని అంత కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను. హైదరాబాద్లో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళే ల్యాండ్ కొని వాళ్ళే గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకొచ్చి వాళ్ళే ఆ ల్యాండ్లో డ్రైనేజ్, వాటర్ సప్లై, బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ అన్ని ఫెసిలిటీస్ తీసుకొచ్చి మనకు అందిస్తారు. ఇదివరకు ఇలా ఉండేది కాదు, మామూలుగా ల్యాండ్ అమ్మేవాళ్ళు, అక్కడ కన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యేది. అంటే ఈ ప్రాసెస్కి మాత్రం కొంచెం టైం పట్టేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, దానివల్ల మనకి ఆప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు కావాల్సిన ఏరియాలో కావాల్సినట్టుగా ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళే మనకి సర్వీస్ కూడా ఇస్తారు, అలాగే తెలివి కూడా పెరిగిపోయింది. జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు మనం ల్యాండ్ కొనాలంటే దానికోసం తిరగాలి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వెంచర్ వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళ కారులోనే మనల్ని పికప్ చేసుకొని సైట్ తీసుకెళ్లి చూపిస్తారు, దానికి సంబంధించిన లేఅవుట్లు బ్రోచర్లు ఇస్తారు, మళ్ళీ తీసుకొచ్చి మనల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. తర్వాత ఏమైంది సార్, ప్లాట్ ఎప్పుడు బుక్ చేసుకుంటారు అంటూ కాల్స్. మనం వెంటనే డిసిషన్ తీసుకోవాలంటే కష్టం, ఎందుకంటే మనం పెట్టేది పెద్ద అమౌంట్, ఎంక్వైరీ చేయాలి. ఈ ఏజెంట్ ఏమో సూపర్ సార్, మీరు తీసుకోండి, 1-2 ఇయర్స్లోనే మీరు పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది అంటున్నాడు. మా ఫ్రెండ్స్ని అడిగితేనేమో ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చెప్తున్నాడు. ఒకడేమో నేను ఇక్కడ కొన్నా, అక్కడ నువ్వు కూడా కొనుక్కో, మన ఇద్దరం ఒకే దగ్గర ఉండొచ్చు అంటున్నాడు. నాకేమో ఆ ప్లేస్ నచ్చలేదు. ఇంకొకడేమో ఇక్కడ కొనుక్కో, పర్మిషన్స్ వచ్చి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అంటే మనకి రేట్లు బాగా పెరిగిపోతాయి, అందుకే ఇప్పుడే బుక్ చేసుకో అంటున్నాడు. ఇంకొకడేమో అంత దూరం ఎందుకురా, అవే డబ్బులు పెడితే ఇక్కడే వస్తుంది కదా అంటున్నాడు. సరే ఎక్కడ అని అడిగితే సౌండ్ లేదు, వీళ్ళ మాటలు నమ్మాలనిపించట్లేదు. నేను చేసే పని కరెక్టేనా, నేను కొనే ల్యాండు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా కన్ఫ్యూజన్లో చాలామంది ఉన్నారు. దీని గురించి చెప్పమంటూ నాకు చాలా మెసేజ్లు వచ్చాయి, అందుకే వీళ్ళందరి కోసం ఈ వీడియో. అసలు ల్యాండ్ చూపించడానికి వచ్చిన ఏజెంట్ని ఏ ప్రశ్నలు అడగాలి, ఎలా స్క్రూటినైజ్ చేయాలి, మనకు వాళ్ళు కాల్ చేసినప్పుడు ఫోన్లోనే క్లారిఫై చేసుకోవాలి, మనం అడగాలనుకున్నవన్నీ ఫోన్లోనే అడిగేయాలి, ఆ తర్వాతనే సైట్ విజిట్ చేయాలి. హలో, మీ వెంచర్ ఎక్కడండి, సిటీకి ఎంత దూరం ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ పర్మిషన్స్ ఉన్నాయి, HMDA TTCPA, LP నెంబర్ ఉందా, బ్యాంక్ లోన్ వస్తుందా, డెవలప్మెంట్స్ స్టార్ట్ అయ్యాయా, డెవలప్మెంట్ పిక్స్ కానీ వీడియోస్ కానీ నాకు పంపించగలరా వాట్సాప్లో, మీ కంపెనీ మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి, ఇప్పటి వరకు మీ కంపెనీ ఎన్ని వెంచర్లు వేసింది, ప్రీవియస్ వెంచర్ల డెవలప్మెంట్స్ పూర్తి అయ్యాయా, ఆ వెంచర్స్ పిక్స్ అండ్ వీడియోస్ వాట్సాప్లో షేర్ చేయండి, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, మా లాయర్కు చూపించుకోవడానికి ఒక కాపీ ఇస్తారా, ఓకే కమింగ్ టు ప్రైస్, ప్రైస్ ఎంత అండి, నెగోషియేషన్ ఏమన్నా ఉందా, మీ పక్కన ఉన్న వెంచర్లో మీకంటే తక్కువ ఉన్నాయి కదా, పేమెంట్ మోడ్ ఏంటి, మీ దగ్గర ల్యాండ్ కొంటే రిటర్న్స్ ఎలా ఉంటాయి, వెంచర్ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏంటో కొంచెం చెప్తారా, హైవేకి ఎంత దూరం ఉంది, మీ వెంచర్ సరౌండింగ్స్లో ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ ప్రైవేట్ ప్రాజెక్ట్ కానీ ఉందా, మీ వెంచర్కి ఆ ప్రాజెక్టు ఎంత దూరంలో ఉందండి, ఆ ప్రాజెక్టు సంబంధించి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, డౌన్ ద లైన్ 5 ఇయర్స్లో ల్యాండ్ అప్రిషియేషన్ ఎలా ఉంటుందో కొంచెం చెప్పగలుగుతారా, మీరు ఏ కారణాలను బేస్ చేసుకొని ఆ అప్రిషియేషన్ వస్తుందని చెప్పగలుగుతున్నారు, కొంచెం వివరిస్తారా, మీరు ఒక ఏజెంటుగా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, మీరు ఇంతకుముందు ఏ కంపెనీలో పనిచేశారు, ఈ కంపెనీలో ఎంతకాలంగా చేస్తున్నారు, ప్రీవియస్ కంపెనీలో నుండి ఈ కంపెనీకి
ఎందుకు వచ్చారో కొంచెం చెప్తారా? మీ ప్రీవియస్ కంపెనీ మీద మీ అభిప్రాయం కొంచెం నాకు చెప్పగలుగుతారా? ఒక ఏజెంట్గా నేను మీ దగ్గర ప్లాట్ కొంటే నాకు మీరు ఇచ్చే సర్వీస్ ఏంటి? ఫైనల్గా ఒక లాస్ట్ క్వశ్చన్, నేను మీ దగ్గరే ల్యాండ్ ఎందుకు కొనాలి? ఇవి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి ఏజెంట్ ఇచ్చే సమాధానాలను బట్టి ఆ వెంచర్ మీద ఆ ఏజెంట్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రశ్నలన్నింటినీ ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. వాటికి సమాధానాలు కూడా మీరే రాసుకోండి. మీ సమాధానాలు, ఏజెంట్ చెప్పే సమాధానాలు ఎంతవరకు మ్యాచ్ అయ్యాయి అని చెక్ చేసుకోండి. మీరు అనుకున్న వాటికి దగ్గరగా అనిపిస్తే అప్పుడు సైట్ విజిట్ చేయండి. ఇంకా ఈ వీడియోను చూడండి, ల్యాండ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. డియర్ ఏజెంట్స్, పైన చెప్పిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోండి. తెలుసుకొని కస్టమర్కు చెప్పి కస్టమర్ను సాటిస్ఫై చేసి బిజినెస్ చేయండి. ఫోన్ కన్వర్జేషన్లో కస్టమరు మిమ్మల్ని అడగడమే కాదు, మీరు కూడా కస్టమర్లని అడగాలి. అదే ఫోన్ కన్వర్జేషన్లో మీరు కస్టమర్ని ఏమేం ప్రశ్నలు అడగాలి, కస్టమర్ గురించి ఎలా తెలుసుకోవాలి, నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తా. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.